హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఈరోజు గోరెంటాకు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీవల్లి పార్థకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. పార్థ శ్రీవల్లితో మాట్లాడిన తర్వాత ఎందుకు ఇంటికి రమ్మని చెప్పింది, దేని గురించి మాట్లాడుతుంది అని తనలో తను ఆలోచించుకుంటూ ఉంటాడు. అయితే ఇంతలో అక్కడికి ఫర్హద్ వస్తాడు. ఫర్హద్ వచ్చి ఏంటన్నా ఇంతలా ఆలోచిస్తున్నావు అని అంటాడు. దాంతో ఫార్థ శ్రీవల్లి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పిందిరా అని అక్కడ జరిగింది చెప్తాడు. అయితే ఫర్హద్ తన మనసులో అయ్యో పెళ్లి గురించి మాట్లాడడానికి ఏమైనా రమ్మనిందేమో, ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు లేకుండా మాట్లాడాలి. ఇంతకుముందే భారీ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వచ్చేసావు బాధతో అని ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మామూలుగా వెళ్ళి మాట్లాడి రమ్మని చెప్తాడు పార్థతో ఫర్హద్. ఇక నెక్స్ట్ సీన్లో గాయత్రి హాల్లో కూర్చొని ఉంటుంది. ఇంతలో అభయ్ క్యాంపు నుంచి తిరిగి వస్తాడు. అభయ్ రాగానే ప్రేమతో మాట్లాడినట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. అభయ్తో గాయత్రి తనతో పనులన్నీ చేపించాలని అని అనుకుంటుంది గాయత్రి. ఇక గాయత్రి మాటలకు నిజంగానే అభయ్ పనులు చేయడానికి ఒప్పుకుంటాడు. ఇక తను వెళ్ళబోతూ ఉండగా ఇంట్లోకి ఆగు అభయ్ అని అక్కడ జరిగిందంతా చెబుతూ ఉంటుంది గాయత్రి అభయ్తో. శ్రీవల్లికి వీధిలోని ఆడవాళ్ళందరూ ఇలా చేయాలనుకున్నారు, పార్థ వచ్చి అక్కడికి ఆపేశాడు అని మొత్తం జరిగిందంతా చెబుతుంది అభయ్తో గాయత్రి. దాంతో అయితే పార్థుని కొన్ని రోజులు శ్రీవల్లి ఇంటి వైపు రాకుండా చూడు, శ్రీవల్లి చాలా బాధపడుతుందని నిన్న గొడవ వల్ల అని చెప్తుంది. దాంతో అభయ్ గాయత్రి చెప్పింది నిజమే అనుకొని సరే చెప్తాను, ఈరోజు ఈవినింగ్ పార్థ దగ్గరికి వెళ్ళి కలిసి చెప్తాను అని అంటాడు అభయ్. దాంతో ఫర్హద్ పార్థులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడికి అభయ్ వెళ్తాడు. ఏంటి ఏదో డిస్కషన్ పెట్టుకున్నట్టున్నారు అని అంటాడు. ఏం లేదు బాస్ నువ్వు చెప్పు అని వాళ్ళు అంటారు బాబాయ్ని. ఇక అభయ్ జరిగిన విషయం అంతా తెలిసింది. పార్థు నిన్న ఇంత గొడవ జరిగిందంట కదా అని గాయత్రి చెప్పింది అని అంటాడు. దాంతో ఫర్హద్ గాయత్రినా అని అంటాడు. దాంతో అభయ్ గాయత్రినా ఏంటి అలా అన్నావు అని అంటాడు. దాంతో పార్థు ఏం లేదు లే చెప్పు బ్రదర్ అని అంటాడు. ఇక నిన్న ఇంత గొడవ జరిగినందుకు శ్రీవల్లి చాలా బాధపడుతుందంట, నువ్వు ఆ ఇంటి వైపు కొద్ది రోజులు వెళ్లకుండా ఉండమని గాయత్రి చెప్పింది అని అంటాడు. దాంతో అంటాడు పార్థు, దాంతో నీ భార్య గురించి ఇలా మాట్లాడుతున్నాని ఏమనుకోవద్దు అభయ్, గాయత్రి ఎంత బాధపడుతుందని అనుకున్నట్లయితే వాళ్ళ అమ్మని అక్కడికి వెళ్లకుండా ఆపేది కదా అని అంటాడు. దాంతో మా అత్త ఏం చేసింది భయ్ అని అంటాడు అభయ్ పార్థుతో. అయితే అన్నిటికీ కారణం కర్త క్రిమ అన్ని మీ అత్తనే కారణం అని చెప్తాడు ఫర్హద్. అవునా ఇంత దారుణం జరిగిందా, నాకు ఈ విషయం చెప్పలేదు గాయత్రి అని అభయ్ అంటాడు పార్థుతో. సారీ పార్థు అని చెప్తాడు అభయ్ పార్థుకు. ఇట్స్ ఓకే బ్రో అయితే ఏం పట్టించుకోకని చెప్తాడు పార్థు అభయ్తో. ఇక నెక్స్ట్ సీన్లో ప్రీతి నిఖిల్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదే టైంలో గాయత్రి బయటికి వస్తుంది. అయితే ప్రీతి వాళ్ళు జరిగిన గొడవ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆడదానికి ఆడదే శత్రువు అయినట్టు మీ పిన్నికి గురీజ్ అంటే ఎందుకు అంత కోపం, వీధిలోని ఆడవాళ్ళందరినీ తీసుకొని వచ్చి అలా చేయాలనుకునింది, అసలు గురీజీ పరిస్థితి ఏమైపోవు పార్థన్న రాకపోతే అని ప్రీతి నిఖిల్తో చెప్తూ ఉంటుంది. ఇక పార్థన్నని గురూజీ పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు ఒప్పుకోవట్లేదు అని ప్రీతి నిఖిల్తో అంటుంది. దాంతో నిఖిల్ మా కుటుంబాన్ని విడిచి వెళ్ళకోకుండా ఉండడం కోసమే ఒప్పుకోలేదు అని అంటాడు నిఖిల్. ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ప్రేమ పక్షులు మాట్లాడుకుంటూ ఉన్నాయి. శ్రీవల్లిని దెబ్బతీయడానికి మళ్ళీ ఇదొక ఆధారం అని చెప్పి వాళ్ళు మాట్లాడుకునేదాన్ని దూరం నుండి వాయిస్ వినబడకుండా వీడియో చాలని వీడియో తీస్తూ ఉంటుంది గాయత్రి. ఇక పార్థ అన్నని కలుద్దామని ప్రీతి నిఖిల్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ సీన్లో శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్నలు శ్రీవల్లి గురించి ఆలోచిస్తూ ఉంటారు. మనం బెదిరించే అమ్మాయిని పెళ్ళికి ఒప్పించినట్లున్నాము, అయితే పార్థ వస్తానన్నాడు అమ్మ అని శ్రీవల్లిని అడుగుతారు జానకమ్మ వాళ్ళ భర్త. రమ్మని చెప్పాను నాన్న అని అంటుంది శ్రీవల్లి. ఇక అంతలో పార్థ అక్కడికి వస్తాడు.
శ్రీవల్లి దేని గురించి రమ్మని చెప్పిందో తెలుసా బాబు అని అడుగుతాడు శ్రీవల్లి వాళ్ళ నాన్న. తెలీదు, జస్ట్ ఇంటికి రమ్మని చెప్పింది, అందుకే వచ్చాను అంటాడు పార్దు. ఇంకా దాంతో పెళ్లి గురించి మాట్లాడడం కోసమే అని అంటాడు శ్రీవల్లి వాళ్ళ నాన్న. ఇక అయితే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్లేనా శ్రీవల్లి అని పార్దు, నీ పంట పండిందిరని తన మనసులో తను అనుకుంటాడు. ఇక ఏ ఆలోచన లేకుండా నన్ను ఇక్కడికి వచ్చేలా చేసావురా ఫర్హద్, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని, ఇప్పుడు ఏం మాట్లాడాలో ఏమో అని తన మనసులో తాను అనుకుంటూ ఉంటాడు పార్దు. ఇక శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్నలిద్దరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇక పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టమేనా అని అడుగుతుంది శ్రీవల్లి పార్దుని. శ్రీవల్లి అడుగుతుంది పార్దును, నా గతం గురించి నీకు మొత్తం తెలిసిందే కదా అని నా అని అంటుంది పార్దుతో. దాంతో నాకు నీ గతంతో అవసరం లేదు, నీతో కలిసి బతకడమే నాకు కావాల్సింది అని అంటాడు పార్దు. అయితే నేను కొన్ని కండిషన్స్ పెడతాను అని అంటుంది శ్రీవల్లి. సరే చెప్పండి అంటాడు పార్దు. నేను అడిగే ముందు ఒకటి చెప్తాను, నువ్వు అడిగే ప్రశ్నలన్నీ ఇది ఉండొచ్చో లేదో కానీ పెళ్ళికి ముందు స్నేహంగా ఉన్నప్పుడు ఎలా పనిచేసాము, కానీ పెళ్ళి తర్వాత కూడా ఎలా ఉంటాడు అనే దాని గురించి ఆలోచన ఉండొచ్చు ప్రతి అమ్మాయికి. ఇక నేను ఇంతకుముందు రౌడీజాన్ని మానేసి ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాను, కానీ పెళ్ళైన తర్వాత ఏదైనా ఒక వ్యాపారాన్ని చేసుకుంటాను, లేదంటే నేను ఒక జాబ్ చేస్తాను అని పార్దు అంటాడు. ఇక అది విన్న శ్రీవల్లి నీ భార్యని ఎలా చూసుకుంటావు అని అడుగుతుంది. నిన్నే కాదా అని అంటాడు. ఇక శ్రీవల్లి చెప్పకనే సరే అని అంటుంది. ఇక చాలా ప్రేమగా చూసుకుంటాను, అన్నిట్లోనూ తోడుగా ఉంటాను అని అంటాడు పార్దు. ఇక అంతలో శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్నలు అక్కడికి వస్తారు. వచ్చి ఏం నిర్ణయించుకున్నారు అంటాడు పెళ్లి చేసుకోవడానికి. ఓకే కదా అని అడుగుతారు. అయితే శ్రీవల్లి పార్దుని నేను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయని శ్రీవల్లి అంటుంది. ఇక నేను పెళ్లి చేసుకున్నా కూడా ఇదే వ్యాపారాన్ని, నా షాపును అలాగే ఉంచుకుంటాను అని అంటుంది. ఇక నేను పెళ్లి చేసుకున్నా కూడా ఇదే ఇంట్లో ఉంటాను, నువ్వే ఇక్కడికి వచ్చి ఉండాలి అని అంటుంది. దాంతో వాళ్ళ అమ్మా నాన్నలు పార్దు షాక్ అవుతారు. ఇక ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.